సరే, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన 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 దేవుని యొక్క వాక్యం సూటిగా చెప్తుంది. హల్లెలూయా. అదే విధంగా కీర్తనలు చూడండి, కీర్తనలు 115:13 చూడండి. భక్తి భాస్కర్ కనపడండి, అలా వెళ్ళిపోవడం కాదు. అయ్యారు ప్రైజ్ రాదని చెప్పాలి. మనం ఏమైనా కఠినమైన మాట చెప్తే అయ్యారు నాకు చెప్పారమ్మో మనం ప్రైజ్ రాసి చెప్తారు కదా, ఆ కాస్త నీళ్ళలో ఉంచుకున్నాడమ్మో అనుకుంటాం. మనం కానీ దేవుని యొక్క పులిపీఠ మీద ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు దేవుడు ఎలాగ మాట్లాడిస్తాడో దేవుని యొక్క ఆత్మ మాట్లాడతాడు. కానీ అందుకు అన్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ కలిగి ఉండాలి. ఆయన ఆత్మ మనలో పనిచేసినప్పుడు మన దేవుడు దీవిస్తాడ. నువ్వు ఆత్మ దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు దేవుడు మాట్లాడుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, పాలిస్తున్నావు, మళ్ళీ ఇంటిదాకా వెళ్ళిన తర్వాత మారిపోతున్నావు. ఎవరమ్మా ఎలాంటిదే, అదే అది ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది, ఏడుపు పెట్టుకుని ఉంటుంది అంట. అలాంటి మాటలు మనం అనకూడదు. దేవుని అంటే దేవుని యొక్క బిడ్డలు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా అనుకోవాలి. ఒక మాటలు శుభంకరమైన మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని సూటిపోటి మాటలు మనము అనకూడదు. అందుకని అన్నాడు కీర్తనకారుడు 5:3 అన్నాడు, వేగోత్సవం వేసట నీ యొక్క కంఠస్వరం ఎవరికి వినిపించాలండి? దేవునికి వినిపించాలండి. హల్లెలూయా. నువ్వు లెక్కనే బతికిస్తూ సింపు పట్టుకుని తుంటాం, అలా పెయిన్ మొదలెడతావు. నువ్వు లెక్కనే సింపు పట్టుకుంటావు, నువ్వు లెక్కనే అంట్లు కట్టడం మొదలెడతావు, నువ్వు లెక్కనే అగ్గిపేట ఎక్కడ ఉందని చూస్తావు, నువ్వు లెక్కనే పవర్ బ్యాకెట్ ఎక్కడ ఉందని చూస్తావు. అవి కాదు ప్రభు, లెక్కగానే మనం ఏం చేయండి ప్రభు. రాత్రి మంచిదే సరే దయచేస్తున్నాయి ప్రభు. ఇరుగుపొరుగు వారు దీపించునైనా, సంఘము ప్రతి ఒక్క బిడ్డను దీపించునైనా, నా ప్రార్థనలు ఆలకించవా ప్రభు. అని ఎప్పుడైనా అడిగావా? ఒక పాట మాట వచ్చినట్టు వెంటనే దుకాణం పెట్టేస్తున్నా భాస్కర్ పక్కన. భాస్కర్ గారు మీరు అక్కడ పెట్టారు కదా, నేను మూల పెడతానండి. మీకు మాకు మధ్య రోడ్డు ఉంది కాబట్టి మీకు నాకు గొడవ